నమస్కారం ఒంగోలు న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు స్పందన సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఎస్సీ ఎస్టీ సోదరులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భౌతిక మరియు ఆర్థిక దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా ఉత్తరప్రదేశ్లో జరిగిన మనీష హత్య కేసును నిరసిస్తూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ స్థానిక స్పందన సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్ డిఆర్ఓ కె వినాయకం తదితరులు పాల్గొన్నారు అర్బన్ ఏరియాలో కూడా కలుపుకొని రికన్సైల్ చేసుకొని ఆ తర్వాత సో పని చేయండి ఇమీడియట్ గా ఎందుకంటే ఆ విలేజ్ వెళ్ళిన తర్వాత ఇదే సమస్య వచ్చింది రైతు వద్ద మళ్ళీ న్యాయం ఏంటంటే ఎక్కువైనా తక్కువైనా పర్లే సో దట్ ఆ ఊరు వాళ్ళంతా కూడా ఆ విలేజ్ సెక్రటరీ అంత డ్రైవ్ పెట్టాలంటే ఎట్లా ఫండమెంటల్ డ్యూటీ కదా ఏం చేస్తారు మీరంతా అడ్డుకో చేయించాల్సిన పని అదే కదా ప్రతి ఒక్కటి ఏదైనా దృష్టి గురించి నేను చెప్తా ఉండాలి దీనిలోనే చెప్పాను నేను వీడియో అప్పుడు వీఆర్ఓస్ అపాయింట్ చేసేటప్పుడు కూడా సో యాజ్ ఆన్ నౌ ది ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఈజ్ విలేజ్ సెక్రటరీ సో విలేజ్ సెక్రటరీ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా అవన్నీ గురించి చెప్తారు మనకి దట్ ఈస్ ఆబ్వియస్ ఆటోమేటిక్ గా మనం విలేజ్ సెక్రటరీకి మనం కోటి రూపాయలు అయిపోవాలి దాని తగ్గట్టుగా రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి బిఏవిఆర్ఓను విలేజ్ సెక్రటరేట్ వారిగా ఫిక్స్ చేసుకోకుండా ఫ్లూయిడ్గా ఉండడం ఏంటి అదే చూస్తున్నానయ్యా జిల్లాల్లో ఏ జిల్లాలో నేను చాలా జిల్లాల్లో పనిచేశాను కదా ఈ జిల్లాలో రెవెన్యూ యంత్రాన్ని ఎందుకునో ఎంత దాన్ని ఏమంటే ఇన్ఫీరియర్ ఎక్కడా చూడలేదు నేను చెప్తే దుర్కొని పోతూ ఉన్నారు నేను చెప్పిన దుర్కొని పోతే ఇంకా తప్పకుండా మీరు ఏం చేసేది ఇంకా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి చూస్తానేమన్నా 100 సార్లు చెప్పింటాను నేను ఎలా చెప్పాలి ఇంకా విలేజ్ సెక్రటరేట్ సీఎం గారు ప్రతి మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీరు వస్తున్నారు సెక్రటరేట్ ఇస్ ద యూనో నౌ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ దానికి తగ్గట్టుగా మనం అంతా మార్చుకోవాల్సిందే కదా క్లాస్ రూట్ లెవెల్ ఏముంది అందులో ఈ లెక్కన కొత్త వాళ్ళు అందరికీ ఊరికే గాలి పెట్టారా మరి ఇంకేం తేడా ఉంది ఎక్కడన్నా ఊరిలో చిన్నగా పెట్టి 2 కలుపులు ఇదే సర్వే పెట్టేస్తే నీకు ఎక్కడ గొడవ రావదు కదా మరి అర్థం ఎంతమంది పని చేస్తున్నారు ఎన్ని రోజులు పని చేస్తున్నారు చూడు సర్వేలుగా ఉన్నటువంటి చీమపూర్తి అర్బన్ ఏరియా 8 విలేజ్ సెక్రటరీ ఉన్నప్పుడు ఈ 3 రెవెన్యూ విలేజ్ సంబంధించినటువంటి సర్వే నెంబర్ వారిగా ఎందుకంటే మీరు చేశారా పార్ట్ టైం చేసిందా చిన్న ఎక్కడ నగర పంచాయతీ ఏరియా 3 రెవెన్యూ విలేజ్ గా ఉన్నప్పుడు 8 విలేజ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఈ 3 రెవెన్యూ విలేజ్ని 8 నగర పంచాయతీ విలేజ్ సెక్రటరీ వారిగా ఎట్లా మనం మన దగ్గర ఉన్నటువంటి 12 ఉన్నాయి మన లెక్క ప్రకారం రెవెన్యూ విలేజెస్ అవి 11 రెవెన్యూ విలేజెస్ విఆర్ఓ జూరిస్డిక్షన్ సర్బన్ ఏరియాలో ఉన్నాయి 11 అదే నువ్వు సెక్రటరేట్ గురించి తెలియదు తెలుసా ఎన్ని మొత్తం 65 ఉన్నాయి సార్ సెక్రటరేట్స్ 65 ఉన్నాయి సార్ 65 కాదు 70 ఉన్నాయి అది రోజుల పాటుకు 5 అంతే సార్ రోజుల పాటు మనకి 5 అంతే సార్ సరే నా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరంగా 70 ఉన్నాయి 5 విలేజ్ సెక్రటరీస్ నూతన పాలకులకు వెళ్తే ఒంగోలు
మండలానికి సంబంధించి మరి 11 విఆర్ వారు దాన్ని ఎట్లా మీరు విడగొట్టారు సెక్రటరీ గారు? అంటే ఎక్కువగా మనకి రోడ్ లోనే ఆల్రెడీ విఆర్ ఉన్నారు సార్. అంటే రెవెన్యూ గ్రామాలు మనకి ఒంగోలు తమకి మండలానికి విఆర్ వారు ఎంత మంది ఉన్నారు సార్? ఒంగోలు మండలానికి అర్బన్ లో ఎంత మంది ఉన్నారు, రూరల్ లో ఎంత మంది ఉన్నారు విఆర్ వర్స్? అర్బన్ వచ్చి 38 ఉన్నారు సార్. రూరల్ వచ్చేసి 9 మంది ఉన్నారు సార్. మొత్తం ఎంత? మొత్తం 5 ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు అర్బన్ లో 65 వార్డ్ సెక్రటరీస్ కి నీకు అలాట్ చేసిన 38 మంది విఆర్ వర్స్ ని విడగొట్టాలి. అవును. ఆ విడగొట్టేటప్పుడు ఏం చేయాలా? నీ రెవెన్యూ విలేజ్ ని విడగొట్టొచ్చు, బట్ విలేజ్ మన వార్డ్ సెక్రటరీకి వచ్చే ఎస్సీ ఎస్టీ సోదరులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భౌతిక మరియు ఆర్థిక దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రగతి భవన్ ముందు నిరసన తెలియజేసి అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, దాయినేని ధర్మ, కొటారి నాగేశ్వరరావు, నావూరి కుమార్, కస్కుర్తి అంకరాజు, బడ్డపాటి వెంకట్, పెళ్ళూరి చిన్న వెంకటేశ్వర్లు, మురళి, వాసు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక విధానాలు సిగ్గు సిగ్గు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేయడం, సిగ్గు సిగ్గు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేయడం, విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం, ఖండించండి దళితుల పట్ల వైసీపీ పక్షపాత వైఖరి, ప్రజా సంకల్ప యాత్రలో 3000 కిలోమీటర్లు నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా కూడా దళితులు మా మేనమామలు, మేము కడపలో పులివెందుల్లో దళితులను ఇప్పుడు కూడా మేము పెళ్లి చేసుకొని సంబంధాలు చేసుకొని మా మేనమామల్లాగా సొంత రక్త సంబంధికుల్లాగా చేసుకున్నామని కపట మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి మా దళితుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు ఎందుకు ఇవ్వలేదని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకపోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కంటిన్యూ చేస్తే ఈ పెద్ద మనిషి దాన్ని రద్దు చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య పెట్టి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి సపోర్ట్ చేస్తే వారు విద్యలో అభివృద్ధి చెందాలని ఆయన కాంక్షిస్తే ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరిత ధోరణితో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు దళితులకు సంబంధించినవన్నీ కూడా రద్దు చేస్తున్నాడు. విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశాడు. మరి ఇకపోతే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి పారిశ్రామిక విధానంలో ఇవ్వాల్సిన 45% సబ్సిడీని ఈ పెద్ద మనిషి రద్దు చేశాడు. ఏ ముఖం పెట్టుకొని దళితుల పక్షాన ఉన్నటువంటి దళిత పక్షపాతి ముఖ్యమంత్రిని సంకలు గుద్దుకుంటున్నారు వైసీపీ వాళ్ళు, మేము వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎస్సీలను ఇన్నోవా కార్లు ఇచ్చి వ్యాపారస్తులను చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుదైతే, ఎస్సీలకు కేటాయించిన నిధులను దారి మళ్లించి అమ్మఒడి అని చెప్పి అడుక్కు తినేలాగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఒక ఎస్సీ మహిళని శాసనసభ స్పీకర్గా, ఒక ఎస్సీ బాలయోగి గారిని లోక్సభ స్పీకర్గా చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే, ఈ రోజున ఇసుక దందా గురించి అడిగారని చెప్పి ఓ దళితుడికి శిరోముండనం చేసినటువంటి ఘనత
జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే మాస్క్ లేకుండా తిరుగుతారు, కానీ ఒక మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు ఒక దళితుడిని చంపించినటువంటి ఘనత కూడా ఈ వైసీపీ ప్రభుత్వందే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల కోసం నిధులు వాళ్ళ ఓట్లతో 151 సీట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ నిధులను పక్కదారి చేసి కేవలం అమ్మఒడి అని చెప్పి కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తా ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీలు ఉన్నత విద్యలకు అర్హులు కారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దళితులతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, నేను విన్నానని, అది చించుతానని చేసి పదవిలోకి వచ్చి ఇప్పుడు మా ఎస్సీల జీవితాలని చించుతున్నావు. ఇది ఈ నియంకోత వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో నీ సీటు చించడం ఖాయమని హెచ్చరిస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో జరిగిన మనీషా హత్య కేసును నిరసిస్తూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎస్కే సర్దార్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మారుతి నగర్ 3వ లైన్లోని గాంధీ విగ్రహం వరకు నిరసన చేశారు. మనీషా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది జాజుల మాదిరి మాట్లాడుతూ, భారతదేశంలో రోజుకు సగటున 70 మందిపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయని, న్యాయం నత్తనడకన సాగుతూ ఏళ్లకు ఏళ్లు పొడిగిస్తూ న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలేలా చేస్తున్నారని అన్నారు. చైతన్య స్వరభారతి అధ్యక్షులు, ప్రజాగాయకుడు నూకతోటి శరత్ బాబు మాట్లాడుతూ, మనీషాపై అత్యాచారమే జరగలేదంటూ రిపోర్టు ఇవ్వడం, మనీష భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఖననం చేయడం కేసును నీరుగార్చడమేనని అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, నేరస్తులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ముస్లిం రచయితల వేదిక నాయకులు నబీ కరీం ఖాన్, నేరెళ్ల శ్రీనివాసరావు, గొల్లపూడి రవికుమార్, యాకసిరి అంజిబాబు, కోసూరి శిరీష, ఎస్కే షెహన్వాజ్, కంకిపాటి రాజేశ్వరి, పి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. భారతదేశంలో అడుగడుగున ఆడవాళ్లకు రక్షణ లేక రాకుండా పోతుంది. భావి భారతం నిర్మాతలైనటువంటి ఆడవాళ్లను పాశవికంగా హత్య చేస్తూ వాళ్ళని రక్షించడానికి ముఖ్యమంత్రులు సైతం నిస్సిగ్గుగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈ మనీషా హత్య కేసులో ఉన్నటువంటి నిజానిజాలని కప్పిపుచ్చడానికి బాధితురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి బాధితురాలి శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వకుండా తగలబెట్టిన వైన్యం ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేదు. కడసూపు చూసుకోవటానికి, ఆ పాపని చూసుకోవటానికి ఆ కుటుంబానికి ఇవ్వకుండా, ఆ కుటుంబం చుట్టూ బారికేట్లు పెట్టి ఆ పాపని నిర్దాక్షిణ్యంగా ఖననం చేయటం ఎంత దారుణం అంటే అత్యంత దారుణమైన విషయం. సో భారతదేశంలో ప్రతి ఒక్కరూ అట్టుడికిపోతూ ఉన్నారు, ప్రతి మహిళ అట్టుడికిపోతూ ఉంది. ఈరోజు మనీషా జరిగింది, మొన్న నిర్భయ జరిగింది, అవతలకు శ్రీలక్ష్మి జరిగింది, ఈరోజు నా కూతురికి జరగటాన్ని న్యాయం జరగదన్న అనుమానంగా ఉంది, జరుగుతుంది అని భయంతో వణికిపోతే చేస్తూ ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి ఇంక ఇప్పుడైనా స్పందించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ కుటుంబాన్ని రక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిర్భయ కేసు జరిగి ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుంది. ఈ 7 ఇయర్స్లో రేప్ రేట్ చూసుకుంటే 2.42 లాక్ ఉమెన్ రేపుకు గురయ్యారు. అంటే 95 మంది మహిళలు, ఒక రోజుకి 95 మంది మహిళలు రేపుకు గురయ్యారు. అంటే ప్రతి 4 గంటలకి ఒక మహిళ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. ప్రూఫ్స్ లేకుండా, ఫారెన్సిక్ రిపోర్ట్స్ రాకుండా అర్ధరాత్రి 2:30కి ఏ కేసులో జరగనట్టుగా డైరెక్ట్గా బాడీని ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా వెళ్ళి దహనం చేయాల్సిన నెసెసిటీ ఏమొచ్చింది? అంటే న్యాయం, ధర్మం వీటన్నిటినీ
ఎవర సపోర్ట్ చేస్తున్నారు ఎవర చేతుల్లో ఉంటునే ఇవి జుడిషియరీ ఇస్ ఎగ్జెంప్షనల్ ఫ్రమ్ ఎనీథింగ్ అంటారు బట్ ఎక్కడ యూపీలో ప్రభుత్వం రాజ్యమేలుతుందా న్యాయ వ్యవస్థ రాజ్యమేలుతుందా వీటన్నిటికీ సమాధానాలు త్వరలో దొరుకుతాయి అని ఆశిస్తూ ఆడది ఎంత ఓర్పుగా ఉంటదో అంత ఇదిగా ఉంటది గవర్నమెంట్ వల్ల అవ్వట్లేదు ఏంది చట్టాలు తీసుకొస్తున్నారు ఏదో ఫార్మాలిటీ గడిచిపోతుంది అధికారులకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారే గానీ ఈ యొక్క బాధితులకు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదండి మీరు చేయగలరా లేదా మా మహిళా సంఘాలు మీ మహిళల్మే చేసుకోమంటారా లేదంటే చెప్పండి మీకు ఆడవారితో పని లేదు అని అంటే కొన్ని రోజులు ఆడవారి సత్తాయన్న మేము నిరూపిస్తాం ఆ యోగి ఆవులు ఉచ్చ తాటానికి పనికొస్తాడు లేదా లేడీస్ మాన ప్రాణాలు తాటానికి కాపాటానికి ఎట్టుకోసం పనికొచ్చే కాదు ఆ యోగి ఠాకూర్ అంట ఠాకూర్ ఉడుకునెత్తురంట ఠాకూర్ ఉడుకునెత్తురు అంటే అందరు ఉడుకునెత్తురు అందరిది ఒకే రక్తం ఉంటుంది వాడు ఇంకా ఏంటి ఠాకూర్ ఏమైనా ఆదిత్యనాథు భరత మాతను తగలపెట్టిన విధంగా మనిషిని తగలపెట్టారు ఇవాళ దేశం మొత్తం అట్టుడికిపోతా ఉంది అయినా కూడా ఆ నలుగురు ఠాగూర్ సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చి వాళ్ళని వెనకేస్తున్నారు వాళ్ళని ఎన్కౌంటర్ అయినా చేయాలి బహిరంగ ఉరియన ఇవ్వాలని మేమందరం ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం చీమకుర్తిలో రెండవ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న సచివాలయ సిబ్బందిని వాలంటీర్స్ను ప్రజలకు సంబంధించిన సమస్యలను వాళ్లకు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా సచివాలయానికి వచ్చే ప్రజల పట్ల సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని వారి సమస్యలను కనుక్కొని పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు ఎందుకు చేయాలా వార్డు సెక్రటరీ అనేది ఒక చిన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఈ 100 బిఆండిఎస్ ఎందుకు రివ్యూ చేసుకుంటున్నాం మరి సెక్రటరేట్ వారిగా చూపించు చూద్దాం 8100 కాంటాక్ట్స్ కూడా ఆటోమేటిక్గా అది డేటా లేక్ వస్తుంది ఈ డేటా లేక్ రాదు ఈ డేటా లేక్ రాకపోయినా సరే ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏఎన్ఎం మహిళా పోలీస్ టు కీప్ దెమ్ ఇన్ హోమ్ క్వారంటైన్ శ్రీదేవి స్టూడియో నాగేశ్వరరావు 50వ జన్మదినం సందర్భంగా హంగులు హార్బటాలకు పోకుండా బొమ్మరిల్లు అనాథ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు భోజన వసతి కలగజేశారు ముందుగా కేక్ కట్ చేసి పిల్లలకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీదేవి స్టూడియో నాగేశ్వరరావు పిల్లల చదువుల నిమిత్తం 10,000 రూపాయలు విరాళం అందజేశారు ఈ కార్యక్రమంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో హనుమాన్ హోటల్ నిర్వాహకులు ఆర్ భరత్ జి తులసీరాం బొమ్మరిల్లి నిర్వాహకులు రాజ్యలక్ష్మి కాసిం తదితరులు పాల్గొన్నారు మా మిత్రుడు వి నాగేశ్వరరావు ఫోటోగ్రాఫరు ఆయన పుట్టినరోజు సందర్భంగా 49 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా ఏదైనా ఒక మంచి ఈ కరోనా టైంలో సేవా కార్యక్రమం చేయాలని నాకు చెప్పడం జరిగింది బొమ్మరిల్లిలో పేద అనాథ పిల్లలు ఉన్నారు వారికి చదువు నిమిత్తం ఆయన సాయం చేయమని కోరడం జరిగింది వెంటనే 10,000 రూపాయల డబ్బులు కాయలు పండ్లు బిస్కెట్లు కూడా ఆ పిల్లలకి అందజేయడం జరుగుతుంది ఈ విధంగా మిత్రుడు మంచి ఆలోచన చేసి ఈ కరోనా సాయంలో ఈ సాయం చేసినందుకు ఆ మిత్రుడిని మనస్ఫూర్తిగా నగర అభివృద్ధి కమిటీ తరపున అభినందిస్తున్నాను ఈరోజు బొమ్మరిల్లి తరఫున నాగేశ్వరరావు గారికి మేమందరం బర్త్డే గ్రీటింగ్స్ చెప్తున్నాము జనరల్గా పుట్టినరోజు అంటే ఎంతో హడావిడిగా ఉన్నవాళ్ళకే చేసుకునే కల్చర్ ఈరోజు మనకుంది అట్లాంటిది ఇలాంటి బొమ్మరిల్లు చిన్నారులకి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాకందరికీ కూడాను ఇట్లా ఫ్రూట్స్ లంచ్ తర్వాత కేక్ కటింగు ఇవన్నీ చేయడం జరిగింది ఇక్కడ మా పిల్లలకి ఏంటంటే ఇట్లా బయట నుంచి ఎవరైనా ఇట్లా వ్యక్తులు వచ్చి కలిసి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవటం వల్ల వాళ్ళకి మానసిక స్థాయి చాలా బాగా పెరుగుతుంది మేమందరము కూడా సపోర్ట్ ఉంది మాకు అనేటువంటి మంచి కాన్ఫిడెన్సెస్ ఉంటాయి
కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ మాకు వచ్చేది ఏదో కకేషన్ తోటి ఇప్పుడు మాకు సుబ్బారావు గారు కానీ తులసిరావు గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొని వచ్చి అటాచ్ చేసి బొమ్మరిల్లుకు వాళ్ళు బాగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కేశవరావు గారి 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఎంతో మంచి సందేశంతో ఈ బొమ్మరిల్లులో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అందరికీ ఆదర్శముగా పిలుస్తున్నారని భావిస్తున్నాము. ఎక్కడో చేసుకోవడం కన్నా కూడా పిల్లల మధ్యలో చేసుకోవాలి. 50వ పుట్టినరోజు అదిగాక కరోనా టైంలో పిల్లలకి ఎంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చేసుకోవడం జరుగుతున్నది. మా పిల్లలకు కూడా చాలా ఇబ్బందుల్లో చదువు అనేది జరిగిపోయింది. దానికి ముఖ్య కారకుడు శ్రీ శారదా బాలకృష్ణ రమేష్ గారు ఆధ్వర్యంలో మా పిల్లలు బాగా చదువుకొని ఈరోజు ఎంత చేస్తున్నారు. ఈరోజు ఐరన్ మర్చెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తాత రిషికేశ్వరరావు ఇటీవల కరోనాతో మరణించారు. ఈ సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు సింగరాజ్ వెంకటరావు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఐరన్ మర్చెంట్స్ అధ్యక్షులు తిరుపతి స్వామి, సెక్రటరీ శంకర్, తాతా ప్రసాద్, శనగపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. సోదర సమానుడు తాత ఋషికేశ్వరరావు, మేమందరం ఋషి అని పిలుస్తుంటాం. దశాబ్దాల కాలం నుంచి బల్లమిట్లో వ్యాపారం చేస్తున్నా కూడా వారి పని వారు చూసుకుంటూ నిరాడంబరతకు మారు పేరుగా తాత ఋషి అంటే దానికి అతిశయోక్తి కాదు. ఈరోజు కరోనా విపత్కర కాలంలో కరోనా వల్ల చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈరోజు మన మధ్య తాత ఋషి లేకపోయినా వారి అన్నదమ్ములైన వాళ్ళందరూ 10 మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం వారిని నిజంగా అభినందించదగ్గ విషయం. చివరిగా తాత ఋషి గారి ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మనోనిబ్రాన్ని ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాత ఐరన్ కంపెనీ గత 100 సంవత్సరాలుగా ఒంగోలు నగరంలో 3 తరాల నుంచి తాత కన్నయ్య గారి చేత నిర్మించబడినటువంటి ఈ సంస్థ దినదిన పురోభివృద్ధి చెందుతున్న తరుణంలో తాత ఋషికేశ్వరరావు 3వ జనరేషను. ఈయన అకాల మరణం చింతిస్తా ఈ కోవిడ్ యొక్క మనకు జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని నివారించడంలో కొంతవరకు మా ద్వారా కొంత చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉన్నాము. ప్రముఖ వ్యాపారవేత్త తాత పెద్ద కన్నయ్య గారి మనవడు తాత ఋషికేశ్వరరావు గారు కరోనా బారిన పడి 10 రోజుల క్రితం మరణించడం జరిగింది. ఈ వార్త ఈ ఒంగోలు ప్రజలకి చాలా దిగ్భ్రాంతి గురి చేసింది. అతను వ్యాపార పరంగా కానీ సర్వీస్ పరంగా కానీ స్నేహపూర్వకంగా కానీ చాలా మంచి వ్యక్తి, అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు. అతను చనిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. మా స్నేహితుల్ని మన ఒంగోలులో మంచి హుషారైన వాళ్ళు తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. తాత ఋషికేశ్వరరావు గారు మా చిన్నమంచి స్నేహితుడు, మంచి హుషారైన వ్యక్తి, ఎవరికి హెల్ప్ కావాలన్నా నేనున్నానంటూ ధైర్యాన్ని ఇచ్చి ప్రతిదాని ఒక ఐడియా ఇచ్చే వ్యక్తి. ఇలాంటి చిన్న వ్యక్తి చిన్న వయసులోనే పోవటం అనేది చాలా బాధాకర విషయం. మా బ్యాచ్లో మరో స్నేహితుడు కుంజేటి రంగ ఇటీవల కాలంలో మరణించడం ఆ బాధ నుంచి మేము కోలుకోలేని సమయంలో విషయం కూడా ఈ విధంగా పోవడం అనేది మాకు జీర్ణించుకోలేని విషయంగా ఉంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ మహమ్మారి బారిన ఎంతోమందిని, మిత్రులను, పెద్దలను కూడా పోగొట్టుకోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఎంతోమంది యువకులు, కొన్ని కొన్ని కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. ముఖ్యంగా మా మిత్రుడు మరియు మా సోదర సమానైన ఋషికేశ్వరరావు గారు అకాల మరణానికి కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం.
ఇప్పుడు 11 రోజులైన కూడా ఏ రోజు కూడా తల్చ ఋషి గారిని తల్చుకోకుండా ఉండలేకపోతున్నాం। భారత దేశ చరిత్రలోనే 21 సంవత్సరాల తర్వాత దళిత మహిళ ఇస్తల శేషమ్మ హత్య కేసులో ఆమె కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించడమే సంచలనమని దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు నీలం నాగేంద్ర అన్నారు। స్థానిక ఎంసీఏ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు చప్పిడి వెంగళరావు అంజయ్య తదితరులు పాల్గొన్నారు। అప్పుడు ఫండ్ 150,000 ఇచ్చారు సర్పేసుక నేను అప్పుడు జాబ్ కోసం అని పెట్టుకోలేదు అమ్మ నేను చిన్న అమ్మాయి నేను వయసు లేక అందుకోసం అని 2017లో కావాలని చెప్పి అన్నాళ్ళని కలవటం అయింది। ఇంకప్పుడు నుంచి నెల్లూరుకి తిరుగుతున్నాం అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి పంపడం జరిగింది। ఇంకా అన్నోళ్ళు అక్కడి నుంచి తిరుగుతూనే ఉన్నారు। సంతనోదనపాడు మండలం చంద్రపాలెం గ్రామానికి చెందిన ఇస్తర్ల వెంకటశేషం అనే ఎస్సీ మహిళ తన బతుకు తెరువు కోసం ఊరు వదిలిపెట్టి నెల్లూరు వెళ్ళింది 1988లో 10 సంవత్సరాల తర్వాత అక్కడ శ్రీరాముల రెడ్డి అని అతను ఆమెని హత్య చేశాడు। అది క్రైమ్ నెంబర్ 150/98గా నెల్లూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది। అప్పుడు మేము రిలీఫ్ ఇప్పించడం జరిగింది। తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే వారసులు ఈ దమ్ము వెంకటరమణమ్మ చిన్న అమ్మాయి అప్పుడు వయసు లేదు 15 సంవత్సరాలు అందువల్ల అప్పుడు ఉద్యోగం ఇప్పలేకపోయాము। తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం వస్తే మేము మా పనులు మేము ఉన్నాం వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించలేదు। తర్వాత కాలక్రమంలో తర్వాత 2017 సంవత్సరంలో మా దగ్గరికి వచ్చి ఇట్టాగా మాకు అప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు ఉద్యోగం కావాలని 2017లో మా దగ్గరికి వచ్చారు। మేము అప్పుడు నేనే నా పేరుతోటి కరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పెట్టాను 2017 కరెక్ట్గా 5/10/2017 నా పేరుతోటి కరెక్టర్ గారు రిప్రజెంటేషన్ పెట్టాను। ఇది నెల్లూరు జిల్లా కరెక్టర్కి వెళ్ళింది అక్కడ రికార్డులు కానీ అవన్నీ కూడా వాళ్ళు బాగా ఆలస్యం చేశారు। 2 సంవత్సరాలు మేము 4 సార్లు తిరిగాము। తర్వాత గత సంవత్సరం రిపోర్టును తీసుకొచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మన జిల్లా కలెక్టర్ గారికి। మన జిల్లా కలెక్టర్ గారికి అనుమానం వచ్చింది అంటే 2 సంవత్సరాల తర్వాత ఒక ఎస్సీ మర్డర్ కేసులో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వచ్చా ఇవ్వకూడదని చెప్పి ఆయన గవర్నమెంట్ సోషల్ ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి రాశారు। ఇట్లా మిగతా సాధారణ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చనిపోతే చనిపోయిన సంవత్సరం లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలి చేసుకుంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు। కాబట్టి ఎస్ఎస్టీ యాక్ట్లో ఎక్కడా కూడా మీరు స్టడీ చేయండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఎస్ఎస్టీ యాక్ట్లో టైం బాండ్ ఎక్కడా లేదు। ఒక ఎస్ఎస్టీ హత్య జరిగితే 2 సంవత్సరాల తర్వాత రిలీఫ్ ఇవ్వచ్చు 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం ఇవ్వచ్చు అప్పటికప్పుడు అప్పుడే అప్లై। కరోనా మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు। కరోనా బారి నుంచి మనం పడకుండా ఉండాలంటే మాస్కులు ధరించడం చాలా ముఖ్యం। ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కలెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాను। ఇప్పటికే ప్రజలందరూ మాస్క్ ధరించే విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు। అయితే ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కానీ అట్లాగే పట్టణాల్లో నివసించే వారు ఎవరైనా సరే బయటకు వచ్చినప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరించాలి। అట్లాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చినా లేదా కరోనా పరీక్ష ద్వారా కరోనా వచ్చినట్లు మరి టెస్ట్ ద్వారా తెలిసినా ఇంట్లో వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించడం చాలా ముఖ్యం। కాబట్టి బయటకు వచ్చినప్పుడనేది కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం కరోనా లక్షణాలు ఉన్నప్పుడు లేదా పాజిటివ్ కేసు మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం మాస్క్ ధరించాలి। మాస్కే మనల్ని కవచంగా రక్షిస్తుందని చెప్పి నేను అందరికీ మనవి చేస్తున్నా। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి। స్పందన సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్।
ఎస్సీ ఎస్టీ సోదరులపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భౌతిక మరియు ఆర్థిక దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వద్ద ధర్నా. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన మనిషి హత్య కేసును నిరసిస్తూ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.